హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. సో ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ కాకరకాయలన్నింటినీ ఇలాగ నీట్గా వాష్ చేసుకొని వాటిని అలా మధ్యలోకి గీటులాగా పెట్టుకోవాలి. అట్లా అన్ని కాకరకాయలు అలానే చేసుకోవాలి. పైన ఆ పైన పీల్ అయితే తీయక్కర్లేదు. సో అన్నిటికీ అలా చేసుకొని ఇంకా అందులో ఉప్పు, పసుపు, చింతపండు, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటాయి కదా కాకరకాయ, ఆ చేదు తగ్గిపోవడానికి అలా చింతపండు పులుసు వేసి ఇంకా వాటిని స్టవ్ మీద పెట్టుకోవాలన్నట్టు. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇంకా అవి బాయిల్ అవుతాయి కదా, బాయిల్ అయ్యింది మనకు అర్థమవుతుంది కదా, ఒక 10-15 మినిట్స్కి అలా బాయిల్ అవుతాయి కదా. అయిన తర్వాత వాటిని పక్క ప్లేట్లో ఇలా తీసి పెట్టుకొని వాటిని ఇట్లా మనం ఆల్రెడీ గీటు పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ఓపెన్ చేసి అందులో నేను ఆ పౌడరు వీడియో తీయలేదు. సో ఆ పౌడర్ ఏంటంటే శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, చిన్నలపాయలు, ఉప్పు అన్నీ కలిపి పౌడర్ పట్టుకున్నది అనమాట. అదిగోండి కాకరకాయ ఎలా అంటే ఇంకా దాంట్లో ఉన్న గింజలు కూడా ఏం తీయక్కర్లేదు. ఇంకా కాకరకాయలో ఆ పౌడర్ ఉండేది కదా మనం శనగపప్పు పౌడరు, అది అందులో పెట్టేసి ఇట్లా అది మళ్ళీ ఊడిపోతుంది కదా, అందుకని కొంచెం దారం చుట్టుకోవటమే. అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నింటినీ, కొంచెమే ఆయిల్ పడుతుంది, ఎక్కువేం పట్టదు. సో అన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఇంకా ఫ్రై అవటమే కొంచెం తక్కువ టైమే పడుతుంది. ఇట్లా పెట్టినప్పుడు అది ఓపెన్ అయ్యి ఆ పౌడర్ అంతా పడిపోకుండా దానికి దారం చుట్టారన్నట్టు. ఇంకా అది అలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్గా ఫ్రై అవుతాయి కదా, అలా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవటమే. చాలా బాగుంటుంది ఈ ఫ్రై పప్పు రైస్ కాంబినేషన్కి అయితే చాలా బాగుంటుంది. పప్పు చారు రైస్ ఇట్లా ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చుతుంది. మా పిల్లలు అయితే అంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా లైక్ చేస్తారన్నట్టు. అందులో ఇంకా చేదు అలా ఏమి ఉండదు, ఎందుకంటే ఎక్కువ చింతపండు ఉప్పేసి ఉడకబెట్టారు, ఇందులో పప్పుల పౌడర్ కూడా పెట్టారు కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, నచ్చినట్టు అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.